హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ భారతీయ రైల్వేలు టీసీఏఎస్ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఏటీపీ సిస్టమ్ను ఆమోదించింది ఇది రైలు ఢీకొనడాన్ని నివారించడంలో సహాయపడుతుంది తద్వారా ప్రమాదాలను తగ్గిస్తుంది మరియు ప్రయాణికుల భద్రతను భరోసా ఇస్తుంది స్టేషన్లు మరియు రైళ్లలో ప్రజలు భద్రత మరియు భద్రతా సేవల కోసం భారతీయ రైల్వేకు ఏడు వందలు ఎంహెచ్ జెడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో ఫైవ్ ఎంహెచ్ జెడ్ స్పెక్ట్రమ్ కేటాయింపును ప్రభుత్వం ఆమోదించింది ఈ స్పెక్ట్రంతో భారతీయ రైల్వే తన మార్గంలో ఎల్టీఈ ఆధారిత మొబైల్ రైల్ రేడియో కమ్యూనికేషన్ అందించాలని భావించింది ఈ ప్రాజెక్టులో అంచనా పెట్టుబడి ఇరవై ఐదు వేల కోట్లు వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది ఇది రైల్వేల కార్యకలాపాలు మరియు నిర్వహణ పాలనలో వ్యూహాత్మక మార్పును తీసుకొస్తుంది ఇది భద్రతను మెరుగుపరచడంలో మరియు ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించి మరిన్ని రైళ్లకు వసతి కల్పించడానికి లైన్ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది ఆధునిక రైలు నెట్వర్క్ వల్ల రవాణా ఖర్చు తగ్గుతుంది మరియు అధిక సామర్థ్యం ఉంటుంది అలాగే మేక్ ఇన్ ఇండియా మిషన్ను నెరవేర్చడానికి మరియు ఉపాధిని సృష్టించడానికి తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి బహుళ జాతి పరిశ్రమలను ఆకర్షిస్తుంది భారతీయ రైల్వేల కోసం ఎల్టీ యొక్క ఉద్దేశం కార్యాచరణ భద్రత మరియు భద్రత అనువర్తనాల కోసం సురక్షితమైన మరియు విశ్వసనీయ వాయిస్ వీడియో మరియు డేటా కమ్యూనికేషన్ల సేవలను అందించడం ఇది ఆధునిక సిగ్నలింగ్ మరియు రైలు రక్షణ వ్యవస్థల కోసం ఉపయోగించబడుతుంది మరియు లోకో పైలట్లు మరియు గార్డ్ల మధ్య అతుకులు లేని కమ్యూనికేషన్ను నిర్ధారిస్తుంది ఇది ఇంటర్నల్ అప్ థింగ్స్ ఆధారిత రిమోట్ అసెట్ మానిటరింగ్ మరియు ముఖ్యంగా కోచ్లు వ్యాగన్లు మరియు లోకోలు మరియు రైల్ కోచ్లలోని సీసీటీవీ కెమెరాల ప్రత్యక్ష వీడియో ఫీడ్ను సమర్థవంతంగా సురక్షితమైన మరియు వేగవంతమైన రైలు కార్యకలాపాలను నిర్ధారించడానికి కూడా అనుమతిస్తుంది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫార్సు చేసిన విధంగా రాయాలిటీ ఛార్జీలు మరియు క్యాప్టెన్ వినియోగానికి లైసెన్స్ ఫీజు కోసం టెలికమ్యూనికేషన్స్ విభాగం సూచించిన ఫార్ముల ఆధారంగా స్టెక్ట్ ఛార్జీలు విధించబడతాయి ఆటోమేటిక్ టైం ప్రొటెక్షన్ అనేది ఒక రకమైన రైలు రక్షణ వ్యవస్థ ఇది నిర్దిష్ట సిగ్నల్ అంశాల వద్ద ఆటోమేటిక్ స్టాప్లతో సహా సిగ్నలింగ్ ద్వారా అనుమతించబడిన అనుమతించబడిన వేగంతో రైలు వేగం అనుకూలంగా ఉందో లేదో నిరంతరం తనిఖీ చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి